ఇది స్వతంత్ర భారతం. ఓ క్షమించండి, స్వతంత్రం అని అన్నందుకు. స్వతంత్రం వచ్చింది మనది అభివృద్ధి చెందుతున్న దేశం. మనం చెప్పుకుంటున్న ఈ రకమైన అభివృద్ధి దేనివల్ల? 500 రూపాయలకు ఆశపడే ఓ సామాన్య మానవుడిదా, లేదా 100 కోట్లకు ఆశపడే ఓ రాజకీయ నాయకుడిదా? కుల రాజకీయమా, లేదా మత రాజకీయమా? వీరేనా మన భావి భారత పౌరులు? ఇలా చెప్పుకుంటూ పోతే, కారణాలన్నీ వెతుక్కుంటూ పోతే మరో గ్రంథమే రాయవచ్చు. అవినీతిని సైతం పునాదులతో పెకలించగలిగే శక్తి ఓ సామాన్య మానవుడికి, మరి ఒక రాజకీయ నాయకుడికి ఎంత ఉందో కాస్త చెప్పేందుకే మా ఈ ప్రయత్నం. ఇక్కడే ఉన్నారు కదా, తలుపు తీయచ్చు కదే. బాబాయ్ వెళ్ళి దాక్కో. అరే 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 అరే